హలో అండ్ వెల్కమ్. గార్డ్ ఆఫ్ ఆనర్. ఈ గార్డ్ ఆఫ్ ఆనర్ అంటే ఏంటి? స్పోర్ట్స్లో ఎందుకు ఇస్తారు? ముఖ్యంగా క్రికెట్లో గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చిన సందర్భాలు, బాగా గుర్తుండిపోయే సందర్భాలు ఏమున్నాయి ఇండియన్ క్రికెట్కి సంబంధించి? సో ఈ గార్డ్ ఆఫ్ ఆనర్ అనేది జనరల్గా ఏదైనా ఒక ప్లేయర్ అద్భుతమైన అచీవ్మెంట్స్, వరల్డ్ రికార్డ్స్ కానీ, మంచి అచీవ్మెంట్స్ కానీ, పర్సనల్ మైల్ స్టోన్స్ కానీ రీచ్ అయినప్పుడు ఇస్తారు. వాళ్ళ ఫేర్వెల్ టెస్ట్ మ్యాచ్లో ఇస్తారు గార్డ్ ఆఫ్ ఆనర్ అనేది. సో ఏం చేస్తారంటే, ఒక టీంకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఐదుగురు ఐదుగురు అటువైపు ఇటువైపు ఉంచుంటారు. కొన్ని కొన్నిసార్లు బ్యాట్లు పెడతారు ఇలా ఒక రూఫ్ లాగా, ఆ మధ్యలో నుంచి ఆ ప్లేయర్ వాక్ చేసుకుంటూ ఫీల్డ్ మీదకి రావడమో లేకపోతే ఫీల్డ్ నుంచి వెళ్ళడమో ఏదో చేస్తారు. జనరల్గా ఫీల్డ్లోకి రావడాన్ని అక్కడ పెడుతూ ఉంటారు. దట్స్ ద గాడ్ ఆఫ్ ఆనర్. కొన్ని నోటబుల్ గాడ్ ఆఫ్ ఆనర్స్ ఏమన్నాయంటే, బ్రయన్ లారా వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసినప్పుడు 400 కొట్టినప్పుడు తనకి ఇచ్చారు. ఇన్జామాబుల్ హక్ తను రిటైర్ అయినప్పుడు తనకి గాడ్ ఆఫ్ ఆనర్ ఇచ్చాడు. రికీ పాంటింగ్ రిటైర్ అవుతున్నప్పుడు గ్రేమ్ స్మిత్ గాడ్ ఆఫ్ ఆనర్ అనేది చేశాడు. జాక్ స్కాలిస్ రిటైర్ అయినప్పుడు ధోని అండ్ టీమిండియా గాడ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. కుమార్ సంగకార తను రిటైర్ అవుతున్నప్పుడు ఇండియాకి అగేన్స్గా విరాట్ కోహ్లీ అండ్ హిస్ మ్యాన్ గాడ్ ఆఫ్ ఆనర్ అనేది ఇచ్చారు. డేవిడ్ షెఫర్డ్ అంపైర్కి ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ అనుకుంటా మ్యాచ్, దట్ వాస్ ఫేవరెట్ టెస్ట్ మ్యాచ్, అక్కడ కూడా తనకి గాడ్ ఆఫ్ ఆనర్. ఇద్దరు టీమ్స్ కూడా అటు 11 మంది నుంచి గాడ్ ఆఫ్ ఆనర్ ఇక్కడ అంపైర్ కూడా ఇచ్చారు. సచిన్ తెండూల్కర్కి వెన్ ఆయన ఫేర్వెల్ టెస్ట్ అప్పుడు వెస్టిండీస్ వాళ్ళు గాడ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. డారెన్ సామీ అండ్ వీళ్ళందరూ కూడా గాడ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు పిచ్ పక్కన మంచిలోంచి నడుచుకుంటూ రావాలని. అండ్ ఇండియా పిచ్ నుంచి పెవిలియన్ దాకా గాడ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. అంటే అటు 5 ఇటు 5 మిగతా వాళ్ళు కూడా రమ్మన్నారు, డ్రెస్సింగ్ రూమ్ నుంచి కూడా రమ్మన్నారు. సో వాళ్ళు ఉన్నారు. తెండూల్కర్ ఎప్పుడైతే దాన్ని క్రాస్ చేసుకుంటారో వీళ్ళందరూ మళ్ళీ ఆ లైన్ ఫామ్ చేశారు. సో అలా మొత్తం వెళ్ళేదాకా పెవిలియన్ వెళ్ళేదాకా కూడా గాడ్ ఆఫ్ ఆనర్ అక్కడ ఎంఎస్ ధోని అరేంజ్ చేయడం అనేది చూసాం క్యాప్టెన్. సో ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ జెస్చర్. అంటే యాజ్ ప్లేయర్స్ విటిప్ ఆర్ హ్యాట్స్ టు యూ అని చెప్పేసి చెప్పడం అద్భుతమైన అచీవ్మెంట్. యువ్ డన్ సో వెల్ టు ద గేమ్, ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పేసి సాటి చెప్పేదాన్ని గాడ్ ఆఫ్ ఆనర్ అంటే. ఇవాళ అలాంటి ఒక గాడ్ ఆఫ్ ఆనర్ జరిగింది. అది ఇంపల్సివ్ డెసిషనా లేకపోతే వెల్ థాట్ అవుట్ డెసిషనో తెలియదు. ఎందుకంటే అందరితో పాటు ఫీల్డ్ మీదకి వచ్చేటప్పుడు క్యాప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకి చెప్పి కొంచెం అటు నీకు గాడ్ ఆఫ్ ఆనర్ ప్లాన్ చేస్తున్నావు అని చెప్పి. సో ఐ థింక్ ముందే తీసుకున్నారు కానీ విరాట్ కన్వే చేయలేదు ఆ డెసిషన్. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ దే ఆల్ ప్రిపేర్. సో అప్పుడు అక్కడ వాళ్ళందరూ అటువైపు ఇటువైపు నుంచారుంటే విరాట్ కోహ్లీ వచ్చారు ఇట్లా అని చెప్పేసి వచ్చాడు, థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ వచ్చాడు. వండర్ఫుల్ జెస్చర్. అందుకనే వన్, యువర్ రెస్పెక్టింగ్ యువర్ ప్లేయర్ వాస్ ప్లేడ్ 100 టెస్ట్ మ్యాచెస్, 12 మంది మాత్రమే ఆడారు. ఇంటర్నేషనల్ క్రికెట్ మొత్తంలో చూసుకుంటే కనుక పర్సెంటేజ్ ఇస్ వెరీ వెరీ లిటిల్. 3000 ఎంతమంది ఆడినప్పుడు ఓన్లీ 71 మందే 100 టెస్ట్ మ్యాచ్ ఆడారు. సో ఆ పర్సెంటేజ్ చాలా తక్కువ, 2.7 ఎంత ఉంది ఆ పర్సెంటేజ్, 2.4 ఉంది ఆ పర్సెంటేజ్. అండ్ ఇండియా విషయానికి వచ్చేస్తే కనుక లాడ్ ఆఫ్ థాట్స్ అండ్ నాన్ సెన్స్ మాటలు ఉన్నాయి. వాళ్ళకి వీళ్ళకి పడదు, వీళ్ళకి అది ప్రాబ్లం, అది ప్రాబ్లం, అది లక్ అది అని చెప్పేసి. సో అక్కడ లాక్ అయిపోయిన సిచ్యువేషన్స్, ఇక్కడ ఇది ప్రాబ్లం ఉంది, అది చేస్తున్నారు, ఇది చేస్తారు, అంత అల్లా ఉల్లాకి ఇవాళ ఒక బ్యూటిఫుల్ జెస్చర్ ఎండ్ చేయడం, విరాట్ కోహ్లీ వస్తూ వస్తూ రోహిత్ శర్మకి హైఫై ఇచ్చి థ్యాంక్ యూ అని చెప్పడం, అండ్ దెన్ ది హడల్ డిస్కస్. సో కొన్ని చాలా చాలా అద్భుతమైన జెస్చర్స్ ఉంటాయి. ఒకటి హడల్, హడల్ అనేది ఇండియా దగ్గర నుంచి స్టార్ట్ అయింది, అండ్ దెన్ అది పాకిస్తాన్, ఆస్ట్రేలియా అన్ని చోట్ల వెళ్ళిపోతూ వచ్చింది. నార్మల్గా ఇలా పట్టుకొని ఉంచినాడు కదా, ఉంచినాడు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. బట్ ఆన్ ద ఫీల్డ్ ఇలా ఒక బ్రదర్హుడ్ చాటి చెప్పడం అనేది మనకి జాన్ రైట్ వచ్చిన దగ్గర నుంచి అది యాక్చువల్గా స్టార్ట్. సో అలా అలా కొన్ని కొన్ని వండర్ఫుల్ జెస్చర్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ బ్యాట్స్మెన్ బాగా ఆడినప్పుడు ఒపోనెంట్ టీమ్స్ వచ్చి హ్యాండ్ షేక్ చేయడం, అప్పుడు అలా ఉండేది కాదు. యాజ్ ఎవెన్ దేస్ ఫర్ గ్రేస్ట్ గేమ్స్ బాగా వస్తున్న టైం నుంచి ఆ మొదలు పెట్టుకుంటూ వచ్చారు ఆ జెస్చర్స్ అంతా కూడా. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ జెస్చర్. రోహిత్ శర్మ అండ్ కోహ్లీ, విరాట్ కోహ్లీ, అండ్ వన్ ఆఫ్ ది నైసెస్ట్ మూమెంట్స్. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ మ్యాచ్ చాలా ఫ్యూరియస్గా కంప్లీట్ చేస్తూ ఉంటారు అందరూ కూడా. అండ్ అలాంటి టైంలో ఇలాంటి ఒక ఎమోషనల్ మూమెంట్స్ వచ్చినప్పుడు యాజ్ క్రికెట్ ఫ్యాన్స్ యూ ఆల్ ఫీల్ హ్యాపీ. షేర్ యువర్ థాట్స్ విత్ ఎస్కేబీ షాట్స్.